కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు ప్రార్థనా సమయంలో రాజ్యాంగ విశిష్టతల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అశోక్ రెడ్డి, వేణు కుమార్, వీరాచారి, దయాకర్ రెడ్డి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేస్తా ఉన్నాం. ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. మరి మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలి అంటే కొన్ని మౌలికమైనటువంటి సూత్రాలపైన ఆధారపడి ప్రభుత్వాలను నడపవలసినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే మరి మనకు భారత రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగ రచన చేయడానికి 1946 లోపల భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగినవి. 1946 మరి జూన్ 9వ తారీఖు రోజున మొదటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాంటి బాలుడు తరగతి వెలుపల ఉండి కిటికీ దగ్గర ఉండి విద్యాభ్యాసాన్ని నేర్చుకున్నటువంటి బాలుడే మరి ఈ రోజు 1946 సంవత్సరంలో భారత రాజ్యాంగ పరిషత్తుకు అధ్యక్షునిగా ఎన్నుకోబడి భారత రాజ్యాంగ నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి రచించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.